వడ్డించిన వాడు మనవాడైతే కడబంతిన కూర్చున్నా పర్వాలేదనేది మరోసారి నిజమైంది. భూములకు గిరాకీ పెరుగుతుండటంతో రెవెన్యూ అధికారులు కొందరు వారికి ఇష్టం వచ్చినట్లు అక్రమార్కులను భూములు కట్టబెడుతున్నారు. సాగులో లేని ప్రభుత్వ భూములు వారికి అనుకూలమైన వారికి కట్టబెడుతున్నారు. తాజాగా మెల్లియపుట్టి మండలంలో విలువైన ప్రభుత్వ భూమి భారీ మొత్తంలో డీలర్ సొంతమవడం వెలుగు చూసింది. రెవెన్యూ లీలలపై స్థానికులు నేరుగా సీఎంకే ఫిర్యాదు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలే రెవెన్యూ అధికారులు కొందరు భూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఖాళీ ఉందని రికార్డుల్లో తేలితే ఎవరికి నచ్చినట్టుగా వారు అడ్డగోలుగా డీఫామ్ పట్టాలను రాసేందుకు వెనకాడడం లేదు. మెలియాపుట్టి మండలం కరజాడలో తిత్లీ తుఫాన్ పుణ్యమ అంటూ వెలుగుచూసిన వివాదం ఆ ప్రాంతంలో ఇప్పుడు కొత్త వివాదాలకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. మెలియాపుట్టి మండలం కరజాడ గ్రామంలో చంద్రశేఖర్ అనే డీలర్ భూములను కొట్టేసేందుకు చురుగ్గా చేతివాటం చూపించేశాడు. మంచి డీలర్గా వ్యవహరిస్తూ రెవెన్యూ అధికారులతో మంచి స్నేహబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అయ్యగారు. అది ఎంతగా అంటే రెవెన్యూ అధికారులు అతడి చొరవను అలుసుగా తీసుకునేంత. ఇంకేముంది, గ్రామంలో ఇతరుల సాగులో ఉన్న భూములకు ఆయన పేరిట పట్టాలను సృష్టించేశారు రెవెన్యూ అధికారులు. గ్రామంలో సాగులో ఉన్న కొంతమంది నిరుపేదల భూమిని దాదాపుగా 10 ఎకరాల 45 సెంట్ల వరకు అతడి కుటుంబ సభ్యుల పేరిట రెవెన్యూ అధికారులు డీ పట్టాలు అందజేశారు. అయితే ఇంత చేశాక అతడి వ్యవహారం గుట్టుగా ఎందుకుంటుంది? తమ భూమి అతగాడి సొంతమైందని తెలిసిపోయింది. గతంలో ఉండే జయరామ్ అనే తహసీల్దార్ దీనికి కర్త కర్మగా వ్యవహరించాడని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కొండ పట్టాలు అతను చేసుకోండు, అతను మా చెట్లు కూడా ఉడిసిపోను మా పేద పేదలు. ఆ పేద పేదలకు పట్టాలు ఏమో తెవలేదు, అది అడిగి పట్ట చేయించేది ఇది ఇవి ఉండి వాళ్ళకి ఇవ్వలేదు. పేద పేదలు ఇప్పుడు ఆ చెట్లు పలసాయం కూడా వాళ్ళే ఫలితం పొందుతారు. సుమారు 20 మంది పేద పేదలు చెంటు భూమి లేనోళ్ళు వీడికి డీలర్కి ఇచ్చినారు, కరజాడ శేఖర్కి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు నా జాగానే ఆడు ఎక్కడ చూపెట్టలేకపోతాడు.